భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో చిలకలగండి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఈవో శేషయ్య భక్తులు అటికి శంకరు వస్తారు, అమ్మవారికి ముక్కులు తీర్చుకుని అమ్మవారి యొక్క పేత ప్రసాదాలు వినియోగిస్తారు. అలాగే రెండో రోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు ప్రారంభించి అమ్మవారికి అలంకరణ కార్యక్రమం ముగించి అమ్మవారి తీర్థప్రసాదం ఇస్తారు. అలాగే సాయంత్రం పూట అమ్మవారి సమక్షంలో పోరాటం కార్యక్రమం జరపబడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ యొక్క అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క అమ్మవారి జాతర నిర్వహించబడుతుంది. కావున భక్తులు ఏమంటే కూడా ఈ యొక్క చిలకలగండి ముత్యాలమ్మవారిని దర్శనం చేసుకుని ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు అవసరంగా కోరుతున్నాను. నాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ దేవస్థానంలో నేను అచ్చుకుని నా పేరు ఉత్తరాపట్ల సాంబ శివకుమార్ శర్మ. ఈ ఆలయంలో 2008 నుంచి కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం జాతరకి అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కానీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని ముక్కలు జీర్ణించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అలాగే శ్రీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగ రోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ యొక్క అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి అలాగే శ్రావణ మాసం అలాగే కార్తీక మాసం ప్రతి పౌర్ణానికి కూడా అమ్మవారి సమక్షంలో చిన్న హోమం జరపబడుతుంది. అలాగే దాతలందరూ కూడా ప్రతి పౌర్ణానికి కూడా అమ్మవారికి